నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవి కుమార్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ అండి. లాస్ట్ వీడియోస్లో మనం ఇన్ఫర్టిలిటీలో లేడీస్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది డిస్కస్ చేశాము. అలాగే అబ్బాయిలలో కూడా మనకు ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎలా ఉంటాయి, సంతానలేమి సమస్యలు, అబ్బాయిలలో ఎలాంటి వాళ్ళకు మనకు సంతానం కలగకపోయే అవకాశాలు ఉంటాయని చూద్దాం. ఫస్ట్ మన క్లినిక్ వచ్చేసి వైభవ్ హోమియోపతి క్లినిక్ అండి, ఓల్డ్ బోయిన్పల్లి ఉంటుంది, సికింద్రాబాద్లో ఉంటుందండి మన క్లినికు. కాబట్టి ఫస్ట్ మనం ఇన్ఫర్టిలిటీలో మేల్ ఇన్ఫర్టిలిటీ, అబ్బాయిలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు సంతానం కలగకపోవచ్చు, సంతానాలేమి సమస్యలు వస్తాయి అని చూసినట్లయితే ఫస్ట్ స్పర్మ్ కౌంట్ అండి. స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బాయిలలో. ఆ స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, ఎన్ని మిలియన్స్ కౌంట్ ఉన్నది అని మనం చూడాలి. అది ఏం టెస్ట్ అంటే సెమిన్ అనాలిసిస్ టెస్ట్ అని చేసి చూద్దామండి. సెమిన్ అనాలిసిస్ టెస్ట్ చేయించడం ద్వారా వాళ్ళ యొక్క స్పర్మ్ కౌంట్, మోటిలిటీ రెండు చాలా ఇంపార్టెంట్, అవి రెండు తెలుస్తాయి. ఆ రెండు రిపోర్ట్స్లలో ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉండాలి, 40 మిలియన్స్ కౌంట్ ఉండాలి. 40 మిలియన్ల కౌంట్ ఉంటేనే అందులో నుంచి ఒక్క 2-3 యాక్టివ్, ఒక 10 కానీ ఒక 5 యాక్టివ్ స్పర్మ్స్ అనేటివి అండాశయాన్ని ఢీ కొట్టి అవి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం కలిగే అవకాశాలు ఉంటాయండి. కానీ ఆ 40 మిలియన్ స్పర్మ్ ఉంటేనే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొంతమందికి ఏమవుతుంది, కౌంటు 20 మిలియన్స్ ఉంటాయి, అలాగే కొంతమంది 10 మిలియన్లే ఉంటాయి, కొంతమంది కౌంటే ఉండదు, నీళ్ళు ఉంటాయి. అవి నీళ్ళు ఉన్న కౌంట్ ఉన్న వాళ్ళను అజుస్పర్మియా కేసెస్ అంటామండి. అజుస్పర్మియా కేసెస్ అంటే వాళ్ళకి టోటల్ కౌంట్ నీళ్ళు ఉంటుంది. అలాగే 10 మిలియన్స్ కౌంటు, 5 మిలియన్ల కౌంటు, 15 మిలియన్ల కౌంట్ ఉన్న వాళ్ళకు అలిగోజుస్పర్మియా అంటాం. అంటే అలిగోజుస్పర్మియా అంటే కొంచెం కౌంటు అంటే కొంచెం పెరిగి ఉంటుంది, అంటే నార్మల్ కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ కౌంటు మినిమం 30 నుంచి 40 మిలియన్ ఎబో ఉందనుకోండి, సహజంగా వాళ్ళకు సంతానం కలగచ్చు. 40 కంటే తక్కువ ఉంది, 30 కౌంట్ తక్కువ ఉంది అంటే, మిలియన్స్ కంటే తక్కువ ఉంది అంటే కష్టమవుద్ది. అలాగే మోటిలిటీ విషయానికి వస్తే కూడా మోటిలిటీ మనకు చాలామందిలో 50 నుంచి 60% ఉండాలండి. యాక్టివ్ మోటిలిటీ కొంతమందిలో 10% ఉంటుంది, కొంతమందిలో 5% ఉంటుంది, కొంతమందిలో నీళ్ళు ఉంటుంది మోటిలిటీ కూడా. కాబట్టి ఈ మోటిలిటీ తక్కువ ఉన్నా, ఈ కౌంట్ ప్రాబ్లం తక్కువ ఉన్నా మన హోమియోపతి మెడిసిన్స్ నుంచి ఆ కౌంటును, మోటిలిటీని పెంచవచ్చు. చాలామంది ఏం చేస్తుంటారు, చూసుకుంటారు, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడుతుంటారు, చేస్తుంటారు, అయినా కూడా వాళ్ళ సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్టిలిటీకి మనకి ఏంటంటే అబ్బాయిలలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు, మనం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లోకి వెళ్ళినా కూడా మన స్పర్మ్స్ కన్నా వేరే వాళ్ళ స్పర్మ్స్ తీసుకుంటారు. మన స్పర్మ్స్ను మనం డెవలప్ చేసి చేయాలంటే మినిమం 20 నుంచి 30 మిలియన్ల కౌంట్ ఉంటేనే మన స్పర్మ్స్ అనేది వాళ్ళకి కొంత ఉపయోగపడతాయి. IVIU అంటే మన స్పర్మ్ తీసి దాన్ని యాక్టివ్ చేసి వాళ్ళ దానిలో లేడీస్లో ఇన్సర్ట్ చేస్తారు. అది ఎంత ఉండాలి, మినిమం కౌంట్ 20 మిలియన్ల ఎబో ఉండాలి. ఆ 20 మిలియన్ల కౌంట్ కంటే కౌంట్ తక్కువ ఉందనుకోండి, దాన్ని కూడా ఉపయోగపడదు. IVF చేయలేరు, IVF చేయలేరు. ఎందుకంటే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లోకి వెళ్తే కూడా చాలామంది వేరే వాళ్ళ డోనర్ స్పర్మ్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం వేరే పిల్లల్ని పెంచుకున్నట్టుగా ఉంటుంది, మన సొంత పిల్లల్లాగా ఉండదండి. కాబట్టి వీలైనంత వరకు మనం న్యాచురల్గా కౌంట్ మన సహజంగానే పెంచుకోవచ్చు, మోటిలిటీని మనం పెంచుకోవచ్చు మెడిసిన్ ద్వారా. అలాగే వాటితో పాటు ఏంటంటే ఒకసారి అల్ట్రాసోనోగ్రఫీ మన స్క్రోట్రమ్ ఎట్లా ఉందో చేయాలి. స్క్రోట్రమ్లో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే వెరికోసిల్ ఉందా, అంటే స్పర్మ్ ఎంటర్ అయ్యే నాళం అనేది ఎట్లా ఉంది, నారో ఉందా, సన్నగా ఉందా, స్పర్మ్ బాగానే ఎంటర్ అవుతుందా, లేకపోతే స్పర్మ్ అక్కడ అడ్డుకుంటుందా, అది ఆ వెరికోసిల్ ప్రాబ్లమ్ని చూడాలి. అందులో కూడా గ్రేడ్ 1 గ్రేడ్ 2 వెరికోసిల్ ఉంటే హోమియోపతి ద్వారా తీయచ్చు, గ్రేడ్ 3 వెరికోసిల్ ఉంటే కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. వాటితో పాటు ఏంటంటే మనకు థైరాయిడ్, అబ్బాయిలో కూడా కొంతమంది థైరాయిడ్ ఉన్నా స్పర్మ్ కౌంట్ తగ్గుద్ది, అలాగే డయాబెటీస్ షుగర్ వ్యాధి ఉన్నా కొంతమందిలో స్పర్మ్ కౌంట్ తగ్గుద్ది. దాంతోపాటు టెస్టోస్టెరోన్ హార్మోన్స్ లో ఉన్న స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంకొకటి మేజర్ రీజన్ సెక్సువల్ వీక్నెస్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే సెక్సువల్గా కూడా వాళ్ళకు అంగస్తంభన ఉన్నట్లయితే, అంటే ఎక్కువ సెక్స్లో పాల్గొనలేకపోయినట్లయితే కూడా వాళ్ళ యొక్క స్పర్మ్స్ అనేటివి యాక్టివ్గా ఉండవు, దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎక్కువసేపు చేయలేకపోవడము, తొందరగా అయిపోతుంది అంటుంటారు. అలాంటి వాళ్ళు కూడా సెక్స్ వల్ల వీక్నెస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫ్యూచర్, అంటే వాళ్ళు ఒక 25 సంవత్సరాల వయసులో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, సెక్స్వల్ వీక్నెస్ ఉంటే కనుక మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే కౌంట్ తగ్గే అవకాశాలు ఉండే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఈ సెక్స్వల్ నరాల బలహీనత ఉన్న వాళ్ళలో కూడా మన సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్నిటి కూడా మన హోమియోపతిలో మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. కరెక్ట్గా మనకు వాళ్ళకి ఎగ్జాక్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ని గుర్తించి వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ ఉన్నట్లయితే కనుక వాళ్ళు చూసి దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇస్తే మంచి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందండి. ఇందులో మేజర్గా ఫస్ట్ మీకు బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలాగే ఎలాంటి డైట్రిక్ సిస్టమ్స్ కూడా ఉండవు. కరెక్ట్గా మీరు టైంకు మనం మీరు మెడిసిన్స్ వేసుకుంటే చాలండి, మంచి రిజల్ట్స్ అనేటివి మనకు ఎక్స్పెక్ట్ చేయచ్చు. కాబట్టి మా దాంట్లో అన్నిటికీ ఉంటుందండి. హోమియోపతి విధానంలో అటు కౌంట్ పెంచడానికి ఉంటుంది, నరాల బలహీనతకు ఉంటుంది, మోటిలిటీ పెంచడానికి మెడిసిన్స్ ఉంటే చాలా బాగుంటుంది.
కాబట్టి ఫస్ట్ మనం హోమియోపతిలో ట్రై చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక మనకు ఒకసారి మన వైభవ హోమియోపతి క్లినిక్ సంప్రదించండి. మీకు దీని గురించి పూర్తి వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, అలా ఎంత మనకు సక్సెస్ రేట్ ఉందనేది మేము పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. నమస్కారం అండి.